அச்சரள கொலம்பு வாரி இளஜவன முன் பொலிவோரி வாரி தன் வருணிக கோருவாரி வரணாமணுலன் பதியாறு ஏவுரன் பரிணயமைய நாரதனை பம்புன சௌக்கிய ரசைகளோருடை 16,000 ஜீவநாயகர்கள் பெண்ணு చేసుకున్నాడు. சரே, கொந்தமந்திக்கு ஈ ராமாவதாரంలో கோரினటువంటి வரాలు கோரினటువంటి వారికి ఆయన శృంగారాన్ని అనుభవించాలి అని అర్థించినటువంటి వారికి అవకాశం లభించింది. కానీ అప్పటికీ అవకాశం లభించని మహర్షులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఏమైపోవాలండి, వాళ్ళు వీడిని శపించారు, మా ఉసురు పోసుకుంటున్నావయ్యా, నువ్వు మత్స్యమైపోదు, చేపైపోదువుగాక, నువ్వు తాబేలైపోదువుగాక, నువ్వు పంది అయిపోదువుగాక, నువ్వు అసలు మనిషి కాదు, మృగము కాదు, అట్లా కూడా అయిపోదువుగాక అని శపించేశారు. అందువల్ల ఆ శాపాలన్నీ వీడు అవతారాలుగా మలుచుకున్నాడు. ఎంత టక్కరి, ఇది ఎంత మాయ, ఎవరైనా శపిస్తే ఆ శాపాన్ని కష్టంతో అనుభవిస్తారు, కానీ అలా కాకూడదని, అవి కూడా ధర్మరక్షణ కోసం నేను అవతారాలు ఎత్తున్నానని, ధరపై నీతడు పూర్వకల్పముల, ఎప్పుడో పూర్వకల్పంలో జరిగిన అంశాలు ఇవి, అప్పుడు రామావతారం నుంచే వచ్చేది అవతారాలు. కానీ వీడు అన్ని జలదత్వ, స్తబ్ధ రోమత్వ, కేసరితల్, ఈ వరాహావతారం కానీ ఇవన్నీ కూడా, ఈ నృసింహావతారం, ఇవన్నీ అప్పుడు అలా ధరించాడు. భూర్యవతార దంభమున ఆచ్ఛాదించు తా ప్రౌఢిమన్, అంత ప్రౌఢుడు, అంత నేర్పు కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు. చూశారా, శాపాలు కూడా తనకు అనుకూలంగా మలుచుకునే అవతారాలు ఎత్తు ఉన్నాడు. ఇది మోసమే కదా, నాయకులను మోసం చేయడమే కదా. పైగా మత్స్యావతారం ధరించినప్పుడు కానీ, కూర్మావతారం ధరించినప్పుడు కానీ, మరి ఈ వరాహాది అవతారాలు ధరిస్తే అప్పుడేమైంది? మత్స్య కూర్మావతారాల్లో అక్కడ ఉన్నటువంటి ఆడు మత్స్యములో, ఆడు కూర్మములో ఆయన అందచందాలు చూస్తారు, కానీ దివ్యకాంతలకు ఆ అవకాశం ఎక్కడుంది? దివ్యకాంతలకు ఆ అవకాశం లేకుండా చేయడం కోసం అటువంటి అవతారాలు ధరించాడు అని ఇంకా నిందించింది. అలా అంటూ, మొదల ఉపేంద్రుడై ఇతడు అమోఘహతిన్ భృగుపత్ని తృంచి అమ్ముదుసలి గేహిని విరహము తనయక్కన పొందుమన్న నా కరిగిను దేవకార్యమునకయ్యుడునంచు వహించి హెచ్చులాగెదవు అటులయ్యు లక్ష్యమనికెన్నడు పాయని జారినింపడే. ఇంకా ఎంత టక్కరి, ఎంత నేర్పు ప్రౌఢుడో తెలుసా ఈ శ్రీమన్నారాయణుడు. సృష్ట్యాదిలో ఏం జరిగింది? సృష్ట్యాదిలో చతుర్ముఖ బ్రహ్మ నుంచి నవబ్రహ్మలు ఉదయించారు. కశ్యపాదులు, సప్తర్షులు, నవబ్రహ్మలు. ఆ నవబ్రహ్మల్లో భృగువు కూడా ఉన్నాడు. ఆ భృగు మహర్షి ఒక నిర్జన ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మహానుభావుడు, ఖ్యాతి, ఆయన ధర్మపత్ని, ఖ్యాతి అనే ధర్మపత్ని ఆయన్ని సేవిస్తూ ఉన్నది. సృష్ట్యాదిలో జరిగిన అంశం ఇది. ఏం జరిగింది? ఆ భృగువుకు, ఖ్యాతికి ఒక ఆడుబిడ్డ జన్మించింది. ఆమె లక్ష్మి, భార్గవి. భృగువు కుమార్తె కాబట్టి భార్గవి అన్నారు. ఆ తల్లి ఆ బిడ్డ జన్మించినప్పుడు ఖ్యాతి, భృగుపత్ని యొక్క గర్భము ఆ హఠాత్తుగా సువర్ణమయమైనటువంటి పద్మంగా మారి అందులో నుంచి వచ్చింది ఈ బిడ్డ. లక్ష్మి అని నామకరణం చేశాడు భృగువు. నామకరణం చేసి ఆ బిడ్డను పెంచుతూ ఉంటే భృగు మహర్షి ఎక్కడో సిద్ధాశ్రమాన్ని వేసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ ఖ్యాతికి, భృగువుకు పుట్టిన ఈ బిడ్డ మహత్తు వల్ల చుట్టుపక్కల ఆశ్రమం వాటికలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ ప్రదేశం అంతా కూడా ప్రతిరోజు రత్నరాసులు మొలుస్తూ ఉన్నాయి, ధనకనక రాసులు మొలుస్తూ ఉన్నాయి, మణులు, వజ్ర వైడూర్యాదులు చేస్తూ ఉన్నాయి. మరి సర్వసంగ పరిత్యాగులు అయినటువంటి మహర్షులు వాళ్ళు ఏం చేసుకుంటారు? అవి ఎక్కడో పల్లెల్లో, పట్టణాల్లో ఉండే ప్రజల్ని పిలిపించి దానాలు చేసేస్తున్నారు. అన్నీ దానం చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి సంపదలు. ఎంతకాలం దానం చేస్తుంటారు అంటే, పెద్ద వరద వచ్చేస్తే
పాపం ఇళ్ళు మునిగిపోతూ ఉంటే ఇళ్ళలోంచి నీళ్ళు ఎత్తిపోసుకుంటూ ఉన్నట్టు అయిపోయింది మహర్షుల పని. ఈ సంపదలన్నీ దానం చేయడం రోజు విసిగి వేసారిపోయారు వాళ్ళు. అంతా భృగువును పట్టుకున్నారు. ఇదేమిటయ్యా, నువ్వు ఎటువంటి తపస్సు చేస్తున్నావో, ఏ కామ్యకర్మల కోసం తపస్సు చేస్తున్నావో, నీకు ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి మాకు ఈ కష్టాలు తప్పడం లేదు, మరి మేము ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అట్లా ఇక్కడ ఆగ్రహిస్తే. ఆ భృగు ఏం చేశాడంటే, ఈ బిడ్డ లక్ష్మి అని గుర్తించి ఈమె ఎక్కడ ఉంటే అక్కడ నవనిధులు, అష్టైశ్వర్యములు, సంపదలు అన్నీ ఉంటాయి, అవి తప్పవు, కానీ మహర్షులు సర్వసంగ పరిత్యాగులకు మనకు అవసరం లేదు అవన్నీ కూడా అనుకొని ఆ బిడ్డను అలా తీసుకెళ్ళి సముద్రునికి ఇచ్చాడు. సముద్రుడు తీసుకున్నాడు ఆ బిడ్డని. తీసుకొని నేను పెంచుకుంటాను స్వామి ఈ బిడ్డను అన్నాడు. ఆ సముద్రుడు తీసుకున్న వెంటనే తనలోకి ఎప్పుడైతే సముద్రుడు, ఆ లక్ష్మి ఎప్పుడైతే సముద్రంలోకి వచ్చిందో, ఉగ్రగ్రాహ నక్రక్రమణ ఘుమ ఘుమాకార కల్లోల డోల స్వర్ణ ప్రద్యోత కేళి సరభస పణహృచ్చారు జూటాగ్ర జాగ్రద్ఘన రత్నోదంచి తోజ్జిత్ కటుకుటుల మయూక ఛటాటోప మిథ్యాజనిత ఔర్వారంభ సుంభత్సరిల నివహ నిస్తంద్రు రత్నాకరేంద్రున్. ఆయన రత్నాకరుడైపోయాడు. ఇంకా ఎక్కడ చూసినా సముద్రంలో, మరి సముద్రం సువిశాలమైంది కాబట్టి ఎన్ని రత్నాలు ఉడిచినా ఎన్ని మణులు ఉడిచినా అన్ని చోట్ల ఉంటాయి, వస్తూనే ఉన్నాయి, పుడుతూనే ఉన్నాయి. సముద్రుడు అంతవరకు కేవలం సముద్రుడు, ఇప్పుడు ఆయన రత్నాకరుడు. ఎన్ని రత్నాలు, ఎన్ని రత్నరాశులు, ఎన్ని ఐశ్వర్యాలు, ఆయన సంపదలకు అంతే లేదు. సృష్టిలో ఇప్పుడు ఆయనే సంపన్నుడు. అందుకని ఈ బిడ్డను ఇంకెక్కడికైనా పంపించేస్తే అత్తగారింటికి మనకున్న సంపదలన్నీ పోతాయేమో అని భయపడి సముద్రంలోనే అల్లుడు గారికి ఎన్ని బస ఏర్పాటు చేసి శేషతల్పము అక్కడే శ్రీమన్నారాయణుడు ఆయనకిచ్చి వివాహం చేశాడు లక్ష్మిని. ఆమె భృగు కుమార్తె, కానీ సముద్రుని కుమార్తె అయింది. సముద్రుడు పెళ్లి చేశాడు ఆమెకు. అంతా బాగానే ఉంది. ఆ శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం అయిన తర్వాత దేవతలకు దానవులకు ప్రప్రథమంగా యుద్ధం జరిగింది, ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీమన్నారాయణుడు విష్ణుదేవుడు తన సుదర్శన చక్రంతో ఎంతోమంది రాక్షసుల తలలు ఖండించేశాడు. ఖండించేస్తే మిగిలిన రాక్షసులు భయపడిపోయారు. అసలు రాక్షసుడు అనేవాడిని లేకుండా చేసేస్తాడు శ్రీమన్నారాయణుడు, ప్రాణభిక్షతో ప్రస్తుతానికి తప్పించుకోవడం మంచిదోనని పరుగులు తీశారు వాళ్ళు. పరుగు తీసి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళారండి. ఆ భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి భృగు మహర్షి తపోదీక్షలో ఉన్నాడు, ఆయన పలకరించడానికి వీల్లేదు. ఆ ఆశ్రమం లోపల పోతే అమ్మగారు ఉన్నారు ఖ్యాతి. ఆ తల్లి అమాయకురాలు, ఏమీ తెలియదు. ఆమెకు మహాసాధ్యమణి. ఎవరో వచ్చారు పాపను, ఎవరినాయన తల్లి ప్రాణభిక్ష అన్నారు, అనుగ్రహించింది. వారందరికీ స్నానాలు చేయించి భోజనాలు పెట్టింది. వాళ్ళ రాక్షసుడని తెలియదు ఆ తల్లికి. దేవేంద్రుడు ఆగ్రహించాడు, మాపై అంటే దేవతలకు విరోధులైనటువంటి రాక్షసులకు భృగుపత్ని ఆశ్రయం ఇవ్వడమా, ఇది ఎంత అన్యాయం, అధర్మం అని వెళ్ళి శ్రీమన్నారాయణుడికి చెప్పాడు. శ్రీమన్నారాయణుడు బంధుప్రీతి లేదు, ఎవరు రాక్షసులకు ఆశ్రయం ఇచ్చినా వారు శిక్షార్హులే అని సుదర్శన చక్రం ప్రయోగించి ఖ్యాతి శిరస్సు ఖండించాడు. అమ్మవారి శిరస్సు కింద పడిపోయింది. భృగు మహర్షి పరితపించాడు. నాకు ధర్మపత్ని వియోగం కలిగించిన దుర్మార్గుడు ఎవరు, వాడికి కూడా ధర్మపత్ని వియోగం కలుగుగాక అని శపించేశాడు. మహర్షులంతా వచ్చారు, స్వామి మరి ఎవరో కాదాయినా మీ అల్లుడు గారు, మీరెవరైతే అమ్మాయిని సముద్రునికి ఇచ్చారో ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న శ్రీమన్నారాయణుడు, మరి ఆయనకు ధర్మపత్ని వియోగం కలిగిందంటే మీ అమ్మాయి కలిగినట్టే కదా అని హెచ్చరించారు. అప్పుడు మళ్ళీ పరిశీలించుకున్నాడు భృగు. అరే అవునా, పోనీ ఆ వియోగము తాత్కాలికమై ఉండుగాక, అంటే శాశ్వతంగా ఉండదు, తాత్కాలికంగానే ఉంటుంది అని శాపాంతం కూడా అనుగ్రహించాడు. బిడ్డ కాబట్టి, తన బిడ్డ కదా లక్ష్మి, ఆ తల్లి ఎప్పుడూ వియోగంగా ఉంటే ఎలాగా అని మమకారానుబంధంతో ఆ శాపానికి సవరించాడు తపశ్శక్తితో. అది శాపమే. శ్రీమన్నారాయణుడికి చెప్పారు ఆ శాపాన్ని, మీ మామగారు భృగు ఇలా శపించారని. నాకు ఈ శాపంతో కూడా కొంత అవసరం ఉంది, రామావతారంలో దీన్ని వాడుకుంటాను అన్నాడట. అందుకే సీతా విరహం కలిగింది కొంతకాలం ఆయనకి. ఈ గోదాదేవి అది చెప్తూ ఉంది. ముందేమో శాపాలన్నీ మత్స్య కూర్మాది అవతారాలుగా మలుచుకున్నాడు, మళ్ళీ భృగు మహర్షి శపిస్తే ఆ భృగు శాపాన్ని కూడా రామావతారంలో నాకు ఇది కావాలని దాన్ని కూడా ఒక లీలావిభూతిగా మలుచుకొని అనుభవించాడంటే ఎంత టక్కరి చూడండి ఈ శ్రీమన్నారాయణుడు. ఇటువంటి వాడిని మీరు కీర్తిస్తున్నారు, నేను కీర్తిస్తూ ఉన్నాను అని ఇవి తిడుతూ ఉందా పొగుడుతూ ఉందా అర్థం కాదు వాళ్ళకి. ఈ శ్రీమన్నారాయణుని తిట్టినట్ట, పొగిడినట్ట, సంకీర్తనం చేసినట్ట, ఈ విధంగా చెప్తూ ఉంది. తన సౌందర్యము చెప్పగా వలచి
పద్మాకాంతరప్పించి మోహన కంజంబున వైచి తీయముడు నెయ్యంబొప్ప పైకొన్న మీరి నృశంసత్వమునంతొరంగే చని విర్రింజేసే కాకచ్చుడైన నిలింపారి విధారి చందమును డెందానని విచారింపుడా. అమ్మాయిలు, ఇంకా వీడి గుట్టు విప్పుతున్నాను, వినండి. సరే, ఈ అవతారాలన్నీ అయిపోయింది, రామావతారానికి వచ్చాడు. రామావతారంలో ఏకపత్ని వ్రతుడు అన్నాడు. సరే, ఏకపత్ని వ్రతుడైతే ఏమైంది? భూదేవికి విరహమే. శ్రీదేవి భూదేవి నాయకుడైనటువంటి ఈ విష్ణుదేవుడు రాముడైనప్పుడు ఇరువురు రాములకు సమాన ప్రాధాన్యం కల్పించాలి, కానీ ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు. అక్కడ ఇంక లక్ష్మికే అవకాశం. ఆ లక్ష్మి సీతగా వచ్చింది. పోనీ భూదేవి మరొకందుకు సంతసించింది. ఎందుకు? వశిష్ఠాది మహర్షులు లగ్నం పెట్టారు కాబట్టి పట్టాభిషేకం చేసుకొని చతుస్సముద్ర పరివేష్టిత సువిశాల భూమండలానికి చక్రవర్తి అయి ఈ భూదేవిని భుజస్కంధాలపై వహిస్తాడు కాబట్టి సుఖించినట్టే కదా అని భూదేవి ఆనందిస్తూ ఉండగా అడవులోపోయాడు. ఈ భూదేవిని పట్టించుకోలేదు చాలా కాలం. కాబట్టి భూదేవికి రామావతారంలో ఎంత దైన్యం కలిగించాడో చూశారా? ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు అని రామావతారం వరకు బాగా దుయ్యబట్టేస్తుంది. మత్స్య కూర్మ వరాహారి అవతారాలని, అన్ని అవతారాలను. ప్రళయార్కొగ్ర కుఠార కోణము నృపత్రైవిధ్యమున్ పీఠికాఖ్యల త్రిస్థానము లేడుసార్లు వరుసన్ ఘట్టించు దుశ్శక్తి కీర్తి లసద్వల్లకి మ్రోయ రక్తయ్యి ఎంతే వశ్యయు భూసతీ తిలకంబున్ తుదిబ్రోవ కశ్యపున కార్తీన్ బిడ్డయైపోవదే. పరశురామావతారం ఎత్తాడు. చాలా భయంకరమైన అవతారం ఇది. మహాపరాక్రమోపేతుడు ఇరువది యొక్క మారు ధరణీసులమస్తము లోచకోతగా నరికి తదీయమస్తములు అనంతములేరుడుగా స్రవింపగా అంతగా విజృంభించాడు అని ఆ అవతారంలో 21 సార్లు రాజులు నరికి నరికి ఆ రక్తాన్ని ఏరులై ప్రవహింపజేస్తే ఆ రక్తపు టేరులతో తడిసినటువంటి భూదేవి అనురక్త అయింది. ఆయన పరాక్రమాన్ని చూసి మోహించింది. ఈ పరశురాముని ఈ అవతారంలోనే వివాహం చేసుకుంటే బాగుండు అని భూదేవి భావిస్తూ ఉండగా ఈ భూమిని తీసుకుని కశ్యపునికి దానం చేశాడు. కశ్యపున కార్తీన్ బిడ్డ అయిపోవదే, కశ్యపుని పుత్రి అయిపోయింది ఈ భూదేవి. అప్పుడు పరశురామావతారంలో పట్టించుకోలేదు. రామావతారంలో ఏమో ఒకే భార్య ఏకపత్ని వ్రతున్నాడు, అప్పుడు భూదేవిని పట్టించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని యొక్క లీలా విభూతులు, ఇతను ప్రదర్శించిన లీలల్లో ఎంత టక్కరితనం ఉన్నది, ఎంత మోసగించాడు భూదేవిని అని బాగా తెలుస్తుంది. ఇందులో ఆంతర్యం కూడా ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు కృష్ణావతారంలో సత్యభామకు ఎక్కువ చనువిచ్చాడు, చొరవిచ్చాడు. ఇంచుమించు సత్యభామ కూర్చో అంటే కూర్చో, లేయంటే లేయి, అంతవరకు ఆమెకు చనువిచ్చాడు. కారణం ఈమె చెప్పిన రహస్యంలో ఉన్నది. మత్స్యావతారాన్ని వేదాలు రక్షించడానికి తీశాడు. వేదాలు తీసిపోయి బ్రహ్మకిచ్చి వేదరక్షణం చేశాడు. కూర్మావతారం క్షీరసాగర మథనం కోసం, అమృతాన్ని దేవతలకు ఇవ్వడం కోసం అక్కడ ఆ అవతారంలో నిర్వహించాడు. వరాహావతారంలో సముద్రాంతర్గతమైనటువంటి భూదేవిని అంతరిక్షంలో నిలపడానికి తీసుకొచ్చాడు. పరవశించింది ఆ తల్లి. ఆ వరాహావతారంలో ఆ స్వామి యొక్క ధనుష్ట్రాగ్రంపై అలా పైకెత్తాడు కాబట్టి స్వామి స్పర్శ చేత పులకించిందట ఆ తల్లి. ఆ పులకించినందుకే చాలా ఆనందించిపోయింది. ఆ పులకితమైనటువంటి సన్నివేశమే దక్కింది వరాహావతారంలో. నృసింహావతారంలో లక్ష్మీ నృసింహుడు అన్నారు. నృసింహుడు లక్ష్మీ నృసింహుడు. ఇక వామనావతారంలో ఒక పాదంతో భూమిని కొలిచాడు కాబట్టి ఆ పాద స్పర్శ చేత పులకించింది. అప్పుడు పులకించడమే. పరశురామావతారంలో వివాహం చేసుకుందాం అనుకుంటే భూదేవిని, సమస్త భూమిని తీసుకెళ్ళి కశ్యపునికి దానం చేసేశాడు పరశురాముడు. ఇక రామావతారంలో ఏకపత్ని వ్రతుడు అన్నాడు. అందుకే రుక్మిణి లక్ష్మి సత్యభామ భూదేవి కాబట్టి గత అవతారాల్లో భూదేవికి ఎంతో విరహాన్ని కలిగించాడు కాబట్టి ఈ కృష్ణావతారంలో ఆయనకు ఆ భూదేవి అంశతో వచ్చినటువంటి సత్యభామకు బాగా చనువు ఇచ్చాడు, ప్రణయాన్ని బాగా పంచాడు. ఆ సంస్కారం ఈ తల్లి మనస్సులో ఉన్నది. అందుకని రామావతారం వరకు బాగా విమర్శించి వ్యాజస్తుతి వ్యాజనిద్రతో దుయ్యబట్టేస్తూ చలికత్తులు వింటున్నారు. ఇదేమిటిది, ఇలా మాట్లాడుతూ ఉంది, భగవంతుని నిందించవచ్చునా, ఇది సముచితం కాదు అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చినా కానీ ఈ తల్లి వినేట్లేదు. చెప్తూనే ఉంది ఇక ఎన్నెన్నో విషయాలు. నిద్రపోతుంది. నిద్రపోతే కృష్ణ భగవానుని కలవరుస్తుంది.
అభినవ కుమరయ శ్యామ కోమలమైన డామోపు మకరకుండలము దాల్ప నిస్తురాస్య స్త్రీ వయస్తంభ నిక్షిప్త నింబచ్చదభ్రూవ నిక్కసుంత పరువంపు మంకిన విరివంపు అరవంపు వాతర చంద్రంపు వానగురియ అడ్డంపు నిడుపు వారారు కంగవ చూట్కి శ్రవణకుండల కాంతి సవతుగాగా సప్త భువనాంగనానురంజనకు సప్తవిధ పరీవాహముగా గానసుధ వెలార్చు మార్చి వేణువుపై వ్రేళ్ళు మార్చి మార్చి మరులు కురిపితే గోవింద మందసతుల మరులు కురిపితే గోవింద గోపాల కృష్ణ కృష్ణ అంటూ నిద్రలో కృష్ణుణ్ణి కలవరిస్తుంది. ఎలా కలవరిస్తుంది? మనస్సు యమునా నదీ తీరానికి వెళ్ళిపోయింది, యమునా తీర విహారం చేస్తూ ఉంది. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం చేస్తున్నాడు. ఆ వేణుగానం ఎంత మధురాతి మధురంగా వినిపిస్తూ ఉంది. అభినవ కోలయ శ్యామ కోమలమైన డామూపు మకరకుండలము దాల్ప, ఎడమ భుజం పైకి ఎడమ చెవి తాకుతూ ఉన్నట్టుగా వంగాడట, వ్యత్యస్తంగా అలా అలా వంగి కదా వేణుగానం చేస్తాడు స్వామి. మధురాతి మధురమైనటువంటి ఆ పెదవులపై వేణువును ఆనించి ఆయన గానం చేస్తూ ఉంటే ఈ ఏడు లోకాలు పరవశించిపోతున్నాయి. సప్తవిధ పరీవాహం, ఏడు లోకముల్లో ఉన్న జీవనాయికలందరూ సమస్త జీవులు జీవనాయికలే. సప్త స్వరములతో ఆ వేణువుపై పలికించే సప్తస్వర మాలికలతో సప్తస్వర గానంతో సప్త భువనాలలో ఉన్నటువంటి అంగనామణులు నాయికామణులను ఉల్లాసం కలిగిస్తూ ఆనందం కలిగిస్తూ పరవశింపచేస్తూ ఆయన గానం చేస్తూ ఉంటే వేణువుపై వ్రేళ్ళు మార్చి మార్చి ఆయన ఆ వేణువులు రంధ్రములపై వేళ్ళు ఎలా మారుస్తూ ఉంటాడో కూడా చూస్తూ ఉంది తల్లి స్వప్నంలో. అలా మార్చి మార్చి గానం చేస్తూ మంద కురిపితే గోవింద మరులు కురిపితే గోవింద గోవింద గోపాల మాకు మరులు కురిపిస్తున్నావయ్యా, మమ్మల్ని ఆకర్షిస్తున్నావు, సమ్మోహింపజేస్తున్నావు, నీ సమ్మోహన శక్తి ఎలా తట్టుకోగలము, కృష్ణ కృష్ణ గోవింద గోపాల అంటూ ఈ తల్లి కలవరిస్తూ ఉంది. చెలికత్తెలు చూస్తున్నారు ఈ కలవరింతలు. నిద్ర మేల్కాంచిన వెంటనే దగ్గరికి వచ్చి, అమ్మా మాకు తెలిసిపోయింది నువ్వు ఎవరో కాదు సత్యభామవు, దివిజద్రు ప్రసవంబుగాంచిన సపత్నింగాంచి చూపోపక ఇంతవు జిల్గు పనులంత చేసి పతిన్ మందన్న మానెల్లవిన్ అవధింబిట్టిన సత్యవీవు. అహహ కావా కామిని నావుడు, నీవు ఎవరో కాదమ్మా సత్యభామదేవి. ఆ అవతారంలో భర్తను ఎంత వేధించావు తల్లి నువ్వు, సామాన్యమా? నీకోసమే కదా శ్రీకృష్ణ భగవానుడు అలా స్వర్గానికి వెళ్ళి పారిజాతం తీసుకొచ్చాడు. ఒక్క పారిజాతం పుష్పాన్ని లక్ష్మికి ఇచ్చినందుకే సహించలేక భర్తను వేధించి పతిన్ మందన్న మ్రానెల్లదేన్ అవధింబెట్టిన సత్యవు నీవు. మాకు రహస్యం తెలిసిపోయింది కాబట్టి ఆ సత్యభామాదేవి కాబట్టే ఇప్పుడు అంత చొరవ తీసుకొని నీ ప్రణయాన్ని వ్యక్తీకరిస్తూ నువ్వు భగవంతుని విమర్శిస్తూ ఉన్నావంటే నీ విమర్శలలో నీ స్తుతి నిందలలో కూడా ప్రణయమే ఉండదని మేము భావిస్తూ ఉన్నాం అని ఈమె సత్యభామ ఆ భూదేవి యొక్క అవతారము అని వాళ్ళు ప్రప్రథమంగా గుర్తించారు. ఎలా గుర్తించారు? వాళ్ళు కూడా భూదేవి యొక్క చెలికత్తెలు నాగకన్యకలు కాబట్టి వాళ్ళలో కూడా ఆ సంస్కారం ఉంది కాబట్టి అవి ఇందువదన ధరంగన కావున ఆమె భూదేవిని తెలుసుకున్నారు కాబట్టి అలా చెప్తూ ఉన్నారు వాళ్ళు. చెప్పి ఆ భూదేవి యొక్క చెలికత్తెలు వినేందుకు మనం కూడా ధన్యులము అని. మరి ఈ విషయాన్ని విష్ణుచిత్ర వారికి ఎలా చెప్పాలి? ఈమె సత్యభామ, ఈమె భూదేవి, ఈ అంశం ఆ స్వామికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు, ఎంతో ఆలోచించారు. సరే ప్రతిరోజు ఇక విష్ణుచిత్తుడు ఏం చేశాడంటే ఏదో ఒక పని పెట్టే తప్ప ఈ బిడ్డ ఆలోచనలోకి రాదని ప్రతిరోజు పుష్పమాలలు కట్టడం, ఈ బిడ్డలు పుష్పమాలలు కట్టారంటే అవి తన బుట్టల్లో వేసుకొని దేవాలయానికి తీసుకెళ్తాడు, ఆ పని పెట్టారు. అలా గోదాదేవి ప్రతిరోజు పుష్పమాలలు గుచ్చుతూ ఉన్నది, చెలికత్తెలు కూడా పుష్పమాలలు గుచ్చుతూ ఉన్నారు, ఆ కైంకర్యంలో ఉన్నది. వాళ్ళు బాగా కబుర్లు చెప్పుకుంటూ మాలలు కడుతూ ఉన్నారు. ఆ కైంకర్యం అలా కొన్నాళ్ళు కొనసాగింది. ఆ కైంకర్యం కూడా మళ్ళీ కొంత విష్ణుచిత్రునికి భావోద్వేగం కలిగించే సన్నివేశం వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఆమె భూదేవి కాబట్టి ఆమె కట్టిన దండ ముందు ఆమె ధరించి చూసుకుంటూ ఉంది. ఆ విశేషాలన్నీ అద్భుతంగా కృష్ణదేవరాయల వారు ఆవిష్కరించారు.